మిత్రులారా, సర్వశక్తి తత్వము ఏమిటని గమనించినట్టయితే, సర్వశక్తి తత్వాన్ని ఓమనీ పొటెన్స్ అంటారు. ఈ విశ్వంలో ఉన్నటువంటి తత్వాలలో చాలా ముఖ్యమైనటువంటిది, శాశ్వతమైనది సర్వశక్తి తత్వం. సర్వశక్తి తత్వము ఏమిటి అని చూసినట్టయితే, ఈ విశ్వంలో గుండె సూది కూడా పెట్టడానికి కూడా అవకాశం లేకుండా నిండుకొని ఉన్నటువంటి తత్వానే సర్వశక్తి తత్వం అంటారు. ఈ తత్వము విశ్వంలో ఉంది, అన్ని గ్రహాల్లో ఉంది, అన్ని నక్షత్రాల్లో ఉంది, అన్ని జీవుల యందు ఉంది, పంచభూతాల యందు ఉంది, ప్రపంచంలో ఉంది, మానవులో ఉంది, మనుషులో కూడా ఉంది. అదేమిటి అని చూసినట్టయితే, మనము మన కళ్ళ ముందు దినము కనబడుతుంది, రాత్రి కనబడుతుంది. కానీ దినము రాత్రి ఒక్కటే. ఎందుకంటే కళ్ళు మూసుకుంటే చీకటి, కళ్ళు తెరిస్తే వెలుగు. మనము ఈ కళ్ళను టోటల్గా మూసి మనము ధ్యానముతో చూసినట్టయితే అంతర్యాత్రలో ప్రవేశిస్తాం. అక్కడ చీకటి ఉండదు, కేవలం వెలుగే ఉంటుంది. అంటే చీకటి వచ్చేది పోయేది, కానీ శాశ్వతంగా ఉన్నది వెలుగు. దానికి దినం లేదు, రాత్రి లేదు. కనుక ఇది శాశ్వతమైనటువంటి తత్వము. అదేవిధంగా ఈ తత్వాన్ని మనలో చూసినట్టయితే, ప్రతి మనిషిలో నెగటివిటీ ఉంటుంది, పాజిటివిటీ ఉంటుంది. నెగటివిటీ లెఫ్ట్ బ్రెయిన్లో ఉంటుంది, పాజిటివిటీ రైట్ బ్రెయిన్లో ఉంటుంది. ఎప్పుడైతే నెగటివిటీ పోయి పాజిటివిటీ అవుతుందో, ఇది ఏకత్వం అంటారు, మమేకత్వం అంటారు, సర్వశక్తివంతమైనది. అంటే లెఫ్ట్ బ్రెయిన్కు రైట్ బ్రెయిన్కు బ్రిడ్జ్ ఏంటిది అని చూసినట్టయితే, మనకు ఒకటే ఒకటి కనబడుతుంది, అది సర్వశక్తి తత్వం. ఇది మన శరీరంలో చూసినట్టయితే, శరీరంలో కూడా ఫీమేల్ క్రోమోజోమ్స్ ఉంటాయి, అదేవిధంగా మేల్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇవి ఈ శరీరానికి సంబంధించినవే. ఈ శరీరం తర్వాత ఇంకేముంది అని చూసినట్టయితే, ఈ శరాన్ని చూసేటటువంటి సాక్షి ఉన్నది. లేదా ఈ శరీరము ఒక విధంగా అశాశ్వతం అనుకుంటే, ఈ శరీరంలో శాశ్వతం ఒకటి ఉన్నది. ఆ శాశ్వతమే సర్వశక్తి తత్వం. ఆ విధంగా మన శరీరంలో ఉన్నటువంటి కళ్ళు, ఈ కళ్ళు ఒక కన్ను ఒక విధంగా ఉంటుంది చూపు, ఇంకో కందు ఇంకో విధంగా ఉంటుంది చూపు. ఈ రెండు చూపులు ఒకటైపోతే అది సర్వశక్తి తత్వం అయిపోతుంది. ఈ సర్వశక్తి తత్వాన్ని ఏమిటి అని మనం విశ్వంలో చూసినట్టయితే, విశ్వంలో రెండున్నవి,
ఒకటి చలనమయ్యేది ఉంది, ఇంకొకటి అచలమయ్యేది ఉంది. చలనమున్నది ఈ ప్రపంచము, అదేవిధంగా అచలం అనేది విశ్వవ్యాప్తంగా ఉన్నది. అంటే మనలో ఉన్నటువంటి బీజము ఏదైతే ఉంటుందో దాన్ని మనము అచలము అంటాము. ఈ అచలము మనలో ఉంది, విశ్వంలో కూడా ఉంది. విశ్వంలో ఉన్నటువంటి జీవులు, మనుషులు, శక్తులు అన్నీ అచలంతోనే జీవిస్తున్నవి. అన్నిటికీ ఆధారము అచలమే. కనుక అచలమే సర్వ శక్తి తత్వం. ఈ తత్వాన్ని మనము ఒక విధంగా దేవుడు అనవచ్చు. ఎందుకంటే దేవుడిని మనం చూడలేం. ఎందుకు చూడలేము అంటే ఆయన నిరాకారుడు. నిరాకారంలో ఉన్నటువంటి శక్తి తత్వం అనేటువంటి శరీరంలో ఉన్నాడు. ఈ శరీరము మనలో ఉన్నాడు, మనల్ని మనము చూసుకోలేం. ఉదాహరణకి లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ ఈ రెండిటికి ఇలా పోటీ పెట్టినట్టయితే ఏ చెయ్యి గెలుస్తుంది అని చూసినట్టయితే ఏది గెలుస్తుందో తెలియదు, ఏది ఓడిపోతుందో తెలియదు. అదేవిధంగా మనలో ఉన్నటువంటి సర్వశక్తి తత్వము మనమా అదే అనేది మనకు అర్థం కాదు. కానీ ఎప్పుడైతే మనము దృశ్యాలను చూసినట్టు, మన శరీరాన్ని మనం చూసినట్టయితే మనము వేరైపోతాం. ఎప్పుడైతే వేరైపోతామో ఆ వేరైపోయేది అచలం, అంటే ఇమ్మూవబిలిటీ, అన్మూవింగ్ అనేటటువంటి ఒక సాక్షి కనబడుతుంది. ఈ సాక్షి వాస్తవానికి సర్వానికి సాక్షి. ఉదాహరణకి ఉదయం లేచి నుంచి మనము ఏమేమో చూస్తుంటాం, ఏమేమో మర్చిపోతుంటాము, ఏమేమో జ్ఞాపక శక్తులకు వెళ్ళిపోతుంటాయి. అవసరమైనవి అవసరం ఉన్నప్పుడు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఈ వచ్చేవారిని, పోయేవారిని చూసినట్టయితే మనలో ఉన్నటువంటి సాక్షి శాశ్వతమైనది, అచలము అనేది మనకు తెలిసిపోతుంది. ఈ విషయాన్ని ప్రపంచ ప్రజలు అర్థం చేసుకోకుండా వాళ్లకు ఉన్నటువంటి అహంకారంతో, అజ్ఞానముతో అనేక దేవుళ్ళను సృష్టించండు. దాదాపుగా 300 మతాలను సృష్టించండు. 3 సృష్టించి 30 చేసిండ్రు. 30 కాకుండా 300 చేసిండ్రు. అంటే 300 దేవుళ్ళను సృష్టించండు. ఇంకా విచిత్రం ఏంటంటే భారతదేశంలో 33 దేవతలునని ఎప్పటి నుంచో అంటున్నారు. దీన్ని బట్టి చూసినట్టయితే ఏం జరుగుతుందంటే మనిషి అజ్ఞానంలో ఉండి ఆ అహంకారాన్ని చూపెట్టడం కొరకు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క మూఢనమ్మకంతో ఒక్కొక్క మతాన్ని సృష్టించి ఒక్కొక్క దేవుణ్ణి సృష్టిస్తున్నారు. కానీ ఇవన్నీ అశాశ్వతమైనవి. మనం గమనించినట్టయితే భూమి పుట్టినక్క నుంచి ఎంతోమంది దేవుళ్ళు వచ్చిండ్రు, ఎంతోమంది దేవుళ్ళు పోయినరు. అంటే ఎంతోమంది వ్యక్తులు వచ్చిండ్రు, ఎంతోమంది వ్యక్తులు వెళ్ళిపోయినరు. మనము ఎక్కడైతే కూర్చున్నామో, లేదా నిలబడ్డామో, లేదా ఇల్లు కట్టుకున్నామో, అక్కడ దాదాపుగా 14 పార్టీ పెట్టుంటారు. అంటే అంతమంది భూమి మీద పుట్టినరు. అంతమంది అన్ని రకాలుగా మూఢనమ్మకాలతో బ్రతికినరు.
రాను రాను ఈ మూఢ నమ్మకాలు 300 మతాలు అయిపోయి 300 దేవులను సృష్టించి ఒకరికి ఒకరు శత్రులుగా బతుకుతున్నారు. ఒక మతానికి ఇంకో మతం శత్రువు, ఒక కులానికి ఇంకో కులం శత్రువు, ఒక దేశానికి ఇంకో దేశానికి శత్రువు. ఈ శత్రువుతో మనిషి బతకడం వల్ల మానవత్వం అనేది కనబడతలేదు. మానవత్వం కనబడతలేదు కాబట్టి మనుషులు ఒక మనిషికి ఇంకో మనిషికి శత్రువు అయిపోయారు. ద అదర్ ఇస్ అ ప్రాబ్లం. ప్రతి మనిషికి ఇంకొక వ్యక్తి శత్రువు అయిపోయాడు. మీరు గమనించండి, ఒక కుటుంబంలో 5 అన్నదమ్ములు ఉంటే ఆ 5 అన్నదమ్ములకు తన తండ్రి సమానమైనటువంటి పాలు పంచిచ్చినట్టయితే, ఇచ్చిన తర్వాత 5 బ్రదర్లో ఒక బ్రదరు మంచివాడు ఉంటే, సత్యాన్వేషి అయినట్టుంటే, ఆయన భూమిని లేదా ఆస్తులను నావి నావి అని చెప్పేసి అబద్ధం ఆడి గుంజుకుంటున్నారు. అంతేకాకుండా తల్లిదండ్రులను కూడా గౌరవించలేరు. అంటే ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళు ఈ విధంగా వాళ్ళకు ఉన్నటువంటి బంధుత్వాన్ని చూడకుండా, వాళ్ళు ఒకే గర్భం నుంచి వచ్చారనే విషయం తెలుసుకోకుండా ఏం చేస్తున్నారు, స్వార్థంతో అజ్ఞానంతో ఒకరికి ఒకరు శత్రులైపోయినారు. ఈ శత్రువులు పోయిన వల్ల ప్రపంచం అంత ఏమైపోయింది, తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అట్లయిపోయింది, ఆ గ్రామమే అట్లయిపోయింది, ఆ సమాజమే అట్లయిపోయింది, ప్రపంచం కూడా అట్లయిపోయి ఈ ప్రపంచంలో మానవత్వం అనేది కనబడకుండా పోయింది. అందుకొరకు మనం గమనించవలసింది ఏమిటి అంటే, ఈ సమాజంలో ఈ ప్రపంచంలో మానవత్వాన్ని నిలబెట్టాలా. మానవత్వాన్ని నిలబెట్టాలి అంటే ఒకే ఒక మార్గం, అదేమిటంటే ప్రతి మనిషిలో ఉన్నటువంటి ఒకే ఒక అచలము, దీన్ని మనము ఓమ్నిపోటెన్స్ గాడ్ అంటాం, లేదా యూనివర్సల్ గాడ్ అంటాం. ఈ యూనివర్సల్ గాడ్ ఎవరు అంటే మనలో ఉన్నటువంటి ఓమ్నిపోటెన్స్, అంటే మనలో ఉన్నటువంటి తత్వం. ఏమిటి మనలో ఉన్న తత్వము అంటే చూసినట్టయితే ఓమ్నిప్రెసెన్స్, అంటే సర్వ శక్తి తత్వం మనలో ఉన్నది. అది నాలో ఉన్నది, మీలో ఉన్నది, అదే శాశ్వతమైనది అని నమ్ముకున్నట్టయితే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మతాలన్నీ ఆవిరైపోతాయి. ఎందుకు, ఇంతవరకు ఏ మతం ద్వారా ఎవరికి లాభం కలగలేదు. అదేవిధంగా ఈ మతాలు ఈ మనుషులను నరకంలో ఉంచుతున్నారు. ఎలాంటి నరకం అంటే టెన్షన్స్, ప్రాబ్లమ్స్, అహంకారము, అజ్ఞానము, దుఃఖము అనేటటువంటి నరకంలో ఉంటారు. నరకం అంటే ఏమిటి, నరకం అంటే దుఃఖంలో ఉండడమే నరకం. స్వర్గం అంటే సంతోషంలో జీవించడమే స్వర్గం. మరి సంతోషంగా జీవించాలి అంటే ప్రతి మనిషి మొదట మనిషి అనుకోవాలి, అనుకొని మానవత్వంతో బ్రతకాలి. ఎప్పుడైతే మానవత్వంతో బ్రతుకుతాడో అప్పుడు మనిషి భగవంతుడైపోతాడు. ఎందుకు, భగవంతుడు అంటే ఎవరు, భగవంతుడు అంటే దేవుడు, అంటే మంచి గుణము కలవాడు. అంటే మానవత్వంతో సర్వాన్ని తనదిగా చూసుకునేవాడు, తనన్ని సర్వంలో చూసుకునేవాడు ఎవరు అంటే దేవుడు. మరి ఆ దేవుడు ఎవడు అంటే సర్వశక్తిమంతుడు. ఆ సర్వశక్తిమంతుడు ఎవరు అని చూసినట్టే కదలకుండా, చలనము లేకుండా అందరికీ అందరి వాళ్ళు ఉన్నటువంటి శక్తి, ఆ శక్తినే మనము అచలము అంటాం. ఈ విషయాన్ని తెలుసుకున్నట్టయితే ప్రపంచంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు పారిపోతాయి.
అదేవిధంగా అహంకారాలు పారిపోతాయి, అజ్ఞానంలో మార్పు వస్తుంది. ఈ మార్పు కొరకు మనం చేయవలసింది ఏంటంటే, ఈ భూమి మీద పుట్టిన మతాలు కానీ దేవుళ్ళు కానీ కులాలు కానీ విభేదాలు కానీ ఇవన్నీ కొంతమంది వాళ్ళ మూఢనమ్మకాలతో అజ్ఞానంతో పుట్టించినవి. కనుక ఈ అజ్ఞానం పోవాలంటే మూఢనమ్మకాలకు పుట్టినటువంటి మతాలు నశించిపోవాలి, మూఢనమ్మకాలకు పుట్టినటువంటి దేవులు నశించిపోవాలి. అట్లా నశించిపోయినట్టయితే అప్పుడు మనుషుల లోపల శుద్ధత వస్తుంది, నిర్మలమని వచ్చేసింది. ఎప్పుడు మనిషి అయితే నిర్మలమవుతాడో అప్పుడు అతడు విశ్వంతో ఉన్నటువంటి విశ్వంలో ఉన్నటువంటి అచలమైపోతాడు. అచలమైపోయితే అతడు సర్వశక్తిమంతుడైపోతాడు. సర్వశక్తిమంతుడైనట్టయితే ఈ భూమి స్వర్గమైపోతుంది. ఈ భూమే కాదు, ఈ విశ్వం కూడా స్వర్గమైపోతుంది. ఎందుకంటే విశ్వంలో ఉన్నది ఒకే ఒక్క సర్వశక్తి తత్వం. ఈ తత్వాన్ని మనం అర్థం చేసుకున్నట్టయితే భారతదేశంతో ప్రపంచ దేశాలన్నీ బాగుపడతాయి. ఎందుకంటే ఈ అచలం అనేది పుట్టింది భారతదేశంలో. కానీ అచలాన్ని అర్థం చేసుకుంటా చలనచిత్తం కలవాళ్ళు చేసిన పని ఏంటంటే, నేను అనుకునేది, నేను తలంచిందే, నా తత్వమే గొప్ప అనుకొని నిజమైన తత్వాన్ని మర్చిపోయిండు. ఈ నిజమైన తత్వాన్ని మర్చిపోవడం వల్ల నిజమైన తత్వానికి ఎలాంటి ప్రమాదం లేదు, కానీ మనుషులకే ప్రమాదం వచ్చింది. ఆ ప్రమాదం రావడం వల్ల కొంతమంది జీవితాలను పోగొట్టుకుంటున్నారు, కొంతమంది పుట్టుకతోనే చనిపోతున్నారు, కొంతమంది యవ్వనంలో చనిపోతున్నారు, కొంతమంది మధ్య వయసులో చనిపోతున్నారు, కొంతమంది ముసలితనంలో చచ్చిపోతున్నారు. కానీ ఈ చనిపోతున్నారు అంటే వాళ్ళ జన్మ వ్యర్థమైపోతున్నది. కాబట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే, సర్వశక్తి తత్వం అనేది ఉన్నప్పుడు, అది శాశ్వతంగా ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండకూడదు అని ఆలోచించినట్లయితే మనము సర్వశక్తి తత్వంతో మమేకమవుతాం. అంటే అచలముతో మమేకమవుతాము, అనగా ఓమ్ని ప్రొటీన్స్తో ఏకమైపోతాము. ఎప్పుడైతే ఓమ్ని ప్రొటీన్స్తో ఏకమైపోతామో అప్పుడు మనము ఓమ్ని ప్రజెంట్ లెన్స్తో వచ్చేస్తాం. ఓమ్ని ప్రజెంటెన్స్ అంటే వర్తమానంలో ఉన్నటువంటి శాశ్వత శక్తితత్వంతో ఏకమైపోతాం. ఎప్పుడైతే మనము సర్వశక్తి తత్వంతో మమేకమైపోతామో మనము శాశ్వతమైపోతాం. అప్పుడు మరణం అనేది ఏమైపోతుంది, అది అబద్ధమైపోతుంది. వాస్తవానికి మరణం అనేది అబద్ధమే. కనీసం మనిషి భూమి మీద పుట్టినందుకు తన కాంట్రిబ్యూషన్ ఒకటి చేయాల. తను భూమి మీద పుట్టినందుకు ఒక సృజనాత్మకమైనటువంటిది పని చేసిపోవాలి, లేదా ప్రపంచంలో పుట్టినందుకు ప్రపంచంలో తన విలక్షణమైనటువంటి లక్షణంతో ఒక మంచి పని చేయాల. అట్లా చేసినట్టయితే అది శాశ్వతంగా ఉంటుంది. ఇప్పుడు మన ముంగట ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ కానీ, వ్యవసాయం కానీ, విత్తనాలు కానీ, శక్తులు కానీ, మిషనరీ కానీ, ఇన్నోవేషన్ కానీ కొన్ని శాశ్వతంగా ఉంటున్నాయి. ఇటువంటి శాశ్వతమైనటువంటి శక్తులను ప్రతివాడు సృష్టించవచ్చు. ఎందుకంటే ప్రతి వారిలో పట్ల కూడా సర్వశక్తి తత్వం ఉన్నది. కాబట్టి ఆ సర్వశక్తి తత్వంతో మమేకమైతే మనమేమైపోతాం, మనం కూడా సర్వశక్తి తత్వం అయిపోతాం.
మనం ఎప్పుడైతే సర్వశక్తి తత్వం అవుతుందో మనము అది ఒకటైపోతాం. ఒకటైపోతే మనం కూడా అచలము లేని అంటే అన్మూవింగ్ కదలనటి శక్తి అయిపోతాం. అయిపోయినప్పుడు ఈ ప్రపంచానికి ఏదంటే ఆ పని మనం చేయగలుగుతాం. కానీ మనలో ఉన్నటువంటి విభేదాలు, మనలో ఉన్నటువంటి అహంకారం, మనలో ఉన్నటువంటి అజ్ఞానము అది చెయ్యబట్టి మనము ఏమి చెయ్యలేకపోతున్నాం. కాబట్టి ప్రపంచం పుట్టి చాలా రోజులుంది, మనుషులు పుట్టి కూడా చాలా రోజులు అయిపోయింది. కానీ ఇంతవరకు నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి సర్వశక్తి తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు. తెలుసుకోకపోవడం వలన జీవితాలు వ్యర్థమైపోతున్నవి. భూమి మీద పుడుతున్నారు, పుట్టి ఏం చేస్తున్నారు చూడండి. ఏదో ఒకరిని విద్య నేర్చుకుంటారు, ఆ తర్వాత భోజనం చేయడం నేర్చుకుంటారు, ఆ తర్వాత సంపాదించుకోవడం నేర్చుకుంటారు, ఆ తర్వాత పిల్లలను అంటారు, ఆ తర్వాత విభేదాలతో నశించిపోతున్నారు. ఇంత పెద్ద జీవితంలో ఆ చిన్న చిన్న పనికిరాని పనులు పుట్టడానికి మనం పుట్టామా అని మనం అర్థం చేసుకున్నట్టయితే మనం అయిపోతాం నిజమే విశ్వంలో ఉన్నటువంటి ఓమ్నిప్రొటెన్స్ ఎట్లయితే శాశ్వతంగా ఉంటుందో, విశ్వంలో ఉన్నటువంటి అచలం ఎలా శాశ్వతంగా ఉందో, ఆ అచల ప్రభుతో మనం ఏకం కావాలి అని తలంచినట్టయితే మన శక్తి ప్రపంచ శక్తిమైపోతుంది. అదేవిధంగా మనము ప్రపంచ మానవులమైపోతాము, మనము నర మానవులమైపోతాము, మనము విశ్వ మానవులమైపోతాం. ఎందుకు? విశ్వంలో ఉన్నది ఒకే ఒక అచలతత్వం, అదే శక్తితత్వం. దానితో మనం ఏకమైతే సహజంగా మనం కూడా అచలతత్వంతో మమేకమైతే సర్వశక్తిమంతులైపోతాము. ఉదాహరణకి నీటి బొట్టును సముద్రంలో వేసినట్టయితే అది సముద్రం అయిపోతుంది. అట్లనే మనము సర్వశక్తి తత్వంతో అచలంతో ఏకమైనట్టయితే మనం ఏమైపోతాము? సర్వశక్తిమంతులం అయిపోతాము. ఎప్పుడైతే మనము సర్వశక్తులం అయిపోతామో అప్పుడు మనము ఈ విశ్వానికి ఉపయోగపడతాం. ఉదాహరణకి ఇంకో ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. ప్రతి చెట్టు ఏ పని చేస్తున్నది గమనించినట్టయితే భూమిని ఆధారంగా చేసుకొని భూమి నుంచి ఆహారాన్ని స్వీకరించి నీళ్లను స్వీకరించి అది ప్రపంచానికి ఆక్సిజన్ ఇస్తున్నది. అది ఇవ్వడం కొరకు మనం విడిచిపెట్టినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటున్నది, తీసుకొని మనకు ఆక్సిజన్ ఇస్తుంది. ఆక్సిజన్ ఇవ్వడం వల్ల ఆ ఆక్సిజన్ తోటి ఆ ప్రాణవాయుతోటి మనం బ్రతుకుతున్నాము, చెట్లు బ్రతుకుతున్నవి. అదేవిధంగా భూమి మీద ఉన్నటువంటి అనేక శక్తులు, అనేక జీవులు ఒకరికి ఒకరు సహాయం చేస్తున్నారు, సహాయం చేసుకొని బతుకుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఏ మనిషి ఒంటరి వాడు కాదు. కానీ ఒంటరిగా అయిపోతున్నాడు. కారణం ఏంటంటే తనలో విభేదాలు ఉండడం వల్ల అతడు ఇతరులతో కలవడం లేదు. ఒక మనిషిలో విభేదాలు ఉంటే, ఉదాహరణ ఒక మనిషి ఒక కులానికి సంబంధించిన వాడు అనుకోండి, అయితే ఆ మనిషి ఇంకో కులం వాళ్ళతో కలవడు. కలవడమే కాదు భోజనం కూడా చేయలేడు, భోజనం చేయడమే కాదు పెళ్ళి కూడా చేసుకోలేడు, పెళ్లి చేసుకోవడమే కాదు ముసలితనం వస్తే కలిసి ఉండలేడు. కనీసం అతడు చనిపోతే ఆయనను సమాధేశ వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు? అతడు సమస్యలతో అదేవిధంగా తను ఇతరులతో కలవకుండా, తను మనిషి అని ఇతరులు మనుషులని భావించకుండా మానవత్వంతో బ్రతకలేరు కాబట్టి మనుషులందరి కలిసి ఉండలేరు. కాబట్టి ఈ వాస్తవాన్ని తెలుసుకోవాలి. ఏ మనిషి అయితే మొదట మనిషి అనుకుంటాడో, ఇతర మనిషితో కలుస్తాడో,
అప్పుడు సమాజంలో మానవత్వము అభివృద్ధి అవుతుంది. అదేవిధంగా ఒక బ్రదర్హుడ్, నిజమైనటువంటి సహోదర భావం అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే సహోదర భావము అభివృద్ధి చేస్తుందో మనమందరం ఏమవుతాం? ఒక తల్లి బిడ్డలాగా కలిసి ఉంటాం. ఒక తల్లి బిడ్డలాగా కలిసి ఉన్నట్టయితే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి సమస్య కాదు. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి సమస్య కానప్పుడు ఈ జీవులన్నీ కూడా కలిసి ఉంటాయి. ఈ జీవులన్నీ కలిసి సహోదర భావంతో జీవించినట్టయితే మనము ఓమ్ని పొటెన్స్ లోపట, అంటే సర్వశక్తి తత్వంలో, అనగా కదలని శాశ్వతమైనటువంటి అచలంతో మనము మనేకమవుతాం. అట్లా మనేకం కావాలంటే మనము చేయవలసిన పని ఏమిటి? మొదట మన మూఢనమ్మకాలు, మూర్ఖులకు పుట్టినటువంటి మతాలను విడిచిపెట్టండి. ఎప్పుడైతే అవి పోతాయో అప్పుడు మీరు నిర్మలమైపోతారు. మీరు నిర్మలమైపోతే నిర్మలంగా ఉన్నటువంటి సర్వశక్తి తత్వంతో మమేకమైపోతారు. ఎప్పుడైతే సర్వశక్తి తత్వంతో మమేకమైపోతామో అప్పుడు వాటర్తో మనం వాటర్ అయిపోతాం. అదేవిధంగా శక్తితో శక్తితో అయిపోతాం. అదేవిధంగా అనేక రకాల వ్యక్తులకు, అనేక రకాల సృజనలకు, అనేక రకాల ఇన్నోవేషన్స్కు మనము బాధ్యులమైపోతాం. ఆ బాధ్యత నెరవేర్చుకోవాలి అంటే మనము చేయవలసిన పని ఏమిటి అంటే, ఈ ప్రపంచము అనేక రకాల సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నది. ఒక విధంగా చెప్పాలి అంటే ఫ్లేమ్ అంటే మంటను మండుతుంది ప్రపంచంలో. ఈ మంటలు మనుషుల నుంచి పుట్టి మనుషులను వేరు చేసి, దేశాలను వేరు చేసి, దేశాని మధ్య యుద్ధాలు చేపిస్తున్నది. ఈ మధ్య యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతున్నది. ఆ యుద్ధంలో పోయే వాళ్ళు ఎవరు? మనుషులే, మన సహోదరులే పోతున్నారు. ఈ యుద్ధము రాను ప్రపంచం యుద్ధం అయినట్టయితే ఈ ప్రపంచం ఏమైపోతుంది? నిమిషాల్లోపట ధ్వంసమైపోతుంది. కాబట్టి ఈ విధ్వంసాన్ని మనము ఆపాలే అంటే చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటి అంటే, మనము సర్వశక్తి తత్వంతో మమేకమై సహోదర భావాన్ని పెంచి పోషించి మనం అందరం ఒక్కటే, మనమందరం మానవులమే అనే విషయాన్ని అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి. చెప్పాలంటే చేయవలసింది ఒకే ఒక పని. అదేమిటి? ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి గురువు కావాలి. ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి ఉపాధ్యాయులు కావాలి. ఎవరికి జ్ఞానం లేదో, జ్ఞానం లేని వాళ్ళకు జ్ఞానం బోధించాలి, తెలివి లేని వాళ్ళకి తెలివినియ్యాలి. సర్వశక్తిత్వంతో మమేకమై అచలంలా శాశ్వతమైన శక్తిలా మనమందరం జీవించాలి అనే విషయం చెప్తూ ముగిస్తున్నా. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.